స్వరము నీ కొరకే, కల్వరి స్వరము నీ కొరకే. గ్రంథము విలువైన సత్యాలు మనం నేర్చుకుందాం. నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయము. 3వ అధ్యాయంలో నెహెమ్యా ఏ ప్రార్థన అయితే చేశాడో ఆ ప్రార్థన నెహెమ్యా 1వ అధ్యాయంలో రాయబడి ఉంది. ఆ ప్రార్థనలకు జవాబు 2వ అధ్యాయంలో ప్రారంభమైనాయి. ఆ ప్రార్థనలు క్రియలుగా 3వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. సో నెహెమ్యా యెరూషలేము వచ్చిన తర్వాత పరిస్థితులన్నింటినీ కూడా చక్కగా గ్రహించి యూదులను ప్రోత్సహించి వారిని బలపరిచి వారిని యెరూషలేము ప్రాకారములు తిరిగి నిర్మించటానికి పూరికొల్పడం జరిగింది. అలా ఎప్పుడైతే నెహెమ్యా ప్రజలను పూరికొల్పాడో, ప్రజలలో ఉజ్జీవాన్ని రేకెత్తించాడో, ప్రజలలో నమ్మకాన్ని పుట్టించాడో, ఆ ప్రజలు నెహెమ్యా మాటలు నమ్మి యెరూషలేము ప్రాకారములు నిర్మించడానికి పూనుకున్నట్టుగా, కలిసి పనిచేయడానికి వారు పూనుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత యథావిధిగా శత్రువు మూక ఉండనే ఉంది. ఎప్పటికప్పుడు నీతిమంతులు, యథార్థవంతులు, దేవుని బిడలు దేవుని కొరకు ప్రాకులాడుతున్నప్పుడు, ప్రయాసపడుతున్నప్పుడు, దేవుని చిత్తం చేయడానికి ముందుకు సాగుతున్నప్పుడు దుష్టశక్తులు, దుష్ట వ్యక్తులు ఎప్పటికప్పుడు అటువంటి వ్యక్తులను అణచివేసే ప్రయత్నమో, బాధ పెట్టే ప్రయత్నమో, గాయపరిచే ప్రయత్నమో, ఆటంకపరిచే ప్రయత్నమో సహజంగా చేయడం మనకు తెలుసు. అటువంటి పరిస్థితి గుండా నెహెమ్యా వెళ్ళాడు. కానీ నెహెమ్యా జీవితంలో ఓ ప్రత్యేకత ఏమిటంటే, బయట ఉన్న శత్రువులు కానివ్వండి, తనతో ఉన్న వారి యొక్క జీవితాల్లో ఉన్న శ్రమలు కానివ్వండి, కష్టాలు కానివ్వండి, తన ఎదుట ఉన్న పనిని మాత్రం ఆపడానికి ఏమాత్రం ఒప్పుకోలా. మంచి మాట. నా మాట మీకు అర్థమైందా? నెహెమ్యాకున్న ప్రత్యేకత ఏమిటంటే, మరలా చెప్తున్నాను, వీలుంటే మీ డైరీలో రాసుకోండి, నెహెమ్యాలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, తన చుట్టూ ఉన్న శత్రువుల వల్ల కానీ, శత్రువుల యొక్క మాటలను బట్టి కానీ, శత్రువుల యొక్క నిందలను బట్టి కానీ, శత్రువుల యొక్క హేళనను బట్టి కానీ, లేదా తనతో పాటు ఉన్నవారు కలిగి ఉన్న శ్రమను బట్టి కానీ, వారు కలిగి ఉన్న ఇబ్బందిని బట్టి కానీ, దేవుడు తనకిచ్చిన పనిని మాత్రం ఆపడానికి ఇష్టపడనే ఇష్టపడలా. ఆత్మీయ జీవితంలో పరిపక్వత కలవారి బ్రతుకులో కనిపించే ఒక విలువైన లక్షణం. ప్రియ సహోదరిలో, సహోదరులు, మన చుట్టూ ఎప్పుడు శత్రువులు ఉంటారు. అలాగే మన చుట్టూ శత్రువులు ఉంటారు. అలాగే మనలో ఉన్న పరిస్థితులు కొన్నిసార్లు ఇబ్బందికరంగా ఉంటాయి. మన ఇంటి బయట శత్రువులు ఉంటారు. కొన్ని సమయాల్లో ఇంటిలో కష్టాలు ఉంటాయి. మన ఉద్యోగంలో శత్రువులు ఉంటారు, కష్టాలు ఉంటాయి. అలాగే మనం చేసే పనిలో ఛాలెంజెస్ ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ ప్రభు యొక్క చిత్తం మన జీవితంలో ఏమైతే ఉందో అది నెరవేరకుండా మాత్రం బయటవారు కావచ్చు, లోపల వారు కావచ్చు, అడ్డుగా ఆటంకంగా రావడానికి వీలు లేదు. వారిని చూసి మీ జీవితంలో, అటువంటి పరిస్థితులను చూసి మన జీవితంలో నిరుత్సాహపడ్డానికైనా, నిస్పృహకు లోను కావడానికైనా వీలు లేదు. అనగా ఈరోజు ఈ మాటలు వింటున్న మీలో, మీ జీవితాల్లో బయట పోరాటాలున్నాయా? బయట శత్రుల యొక్క శాసనాలున్నాయా? బయట గాయపరిచే వారి యొక్క నిందలు చలామణి అవుతున్నాయా? అదే సమయంలో లోపట, అనగా నీ హృదయంలో కావచ్చు, భయములు నీ కుటుంబంలో కావచ్చు, కష్టాలు నీ శరీరంలో కావచ్చు, అనారోగ్యాలు, ఇవి ఏవి కూడా దేవుడు నీ జీవితంలో చేయాలి అని ఆశపడుతున్న ఆశ్చర్య కార్యాలు ఆపనే ఆపవు. అలాగే నువ్వు దేవుని కొరకు చేయాలనుకుంటుంది
చేయకుండా మాండడానికి వీలు లేనే లేదు. నెహెమియా అలాంటి వాడు. ఎస్, అవుట్ సైడ్ హీ హ్యాడ్ ఎనిమీస్, ఇన్సైడ్ హీ హ్యాడ్ డిఫికల్టీస్, బట్ హీ నెవర్ గేవ్ అప్ అండ్ హీ నెవర్ అలౌడ్ దోస్ థింగ్స్ టు రూల్ హిస్ హార్ట్ అండ్ రూయిన్ హిస్ ప్లాన్స్. బయట శత్రువులు కానివ్వండి, లోపల కష్టాలు కానివ్వండి, దేవుని కొరకు తను ఏం చేయాలనుకున్నాడో అది చేయకుండా మాత్రం ఆటంకపడ్డానికి ఎలా చేయనే చేయలా. అది నెహెమియాలో ఉన్న ప్రత్యేకత. మన జీవితంలో కూడా ముందుకు సాగే తత్వాన్ని అలవర్చుకోవాలి తప్ప, ముందుకు సాగే జీవిత విధానాన్ని మనం కలిగి ఉండాలి తప్ప, కష్టాలను చూసో, నష్టాలను చూసో, అవమానాలను చూసో, ఆటంకాలను చూసో, నిందించేవారిని చూసో, బాధ పెట్టేవారిని చూసో, గాయపరిచేవారిని చూసో ఎన్నడూ కూడా వెనకంజి వేయడానికి వీలు లేనే లేదు. కాబట్టి శత్రువులు ఏం మాట్లాడుకున్నా, ఏమన్నా, అలాగే తనతో పాటు ఉన్నవారు ఎంతో నిరుత్సాహంలో ఉన్నా, నెహెమియా మాత్రం పనికి పూనుకున్నాడు. పని చేయడానికే అక్కడికి వచ్చాడు. అక్కడ ఉన్నవారి చేత పని చేయించడానికి తీర్మానం తీసుకున్నాడు. ఆ దృక్పథము, ఆ స్థిరమైన నిశ్చయత కలిగిన హృదయ స్థితి తన చుట్టూ ఉన్నవారిని పని చేయడానికి, పని చేయించడానికి తోడ్పడింది. సహజంగా జీవితంలో మూడు రకాల ప్రజల్ని మనం చూస్తాం. నెంబర్ వన్, ఏం జరుగుతుందో తెలియని వాళ్ళు. అదేమైనా కావచ్చు, నీ జీవితంలో ఏం జరుగుతుందో, నీ కుటుంబంలో ఏం జరుగుతుందో, నీ యొక్క ఉద్యోగంలో ఏం జరుగుతుందో, నువ్వు చేసే పనుల్లో ఏం జరుగుతుందో, సేవలో ఏం జరుగుతుందో తెలియని వాళ్ళు సహజంగా ఉంటారు. రెండోది, అక్కడ ఏం జరుగుతుందో చూసేవాళ్ళు రెండవ తెగ. ఏమైతే జరుగుతుందో అవి చూస్తూ ఉంటారు. అదేమైనా కావచ్చు, అది నీ కుటుంబంలో కష్టాలు కావచ్చు, నీ ఉద్యోగంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు కావచ్చు, లేదా నీ జీవితంలో నీ సేవలో జరిగే కార్యాలు కావచ్చు, చూసేవాళ్ళు ఒక తెగ. మూడో వాళ్ళు ఎవరో తెలుసా? మొదటిగా తెలియని వాళ్ళు, ఏం జరుగుతుందో తెలియని వాళ్ళు. రెండోది, ఏం జరుగుతుందో దాన్ని కేవలం చూసేవాళ్ళు. మూడవది, అక్కడ ఏం జరుగుతుందో ఆ జరిగే పనిలో పాలు పంచుకునేవాళ్ళు. ఎంత చక్కని మాట! మూడోది ఎవరండి? అక్కడ ఏం జరుగుతుందో ఆ జరిగే కార్యంలో పాలు పంచుకునేవాళ్ళు. అక్కడ ప్రాకారములు నిర్మించబడ్డానికి దేవుడు తన చిత్తాన్ని నెహెమియాకు తెలియచేశాడు. ఆ ప్రాకారములు నిర్మించటానికి నెహెమియాను దేవుడు పంపించాడు. నెహెమియా మాటలు నమ్మిన ప్రజలు నెహెమియాతో పాటు కలిసికట్టుగా పనిచేయడానికి ముందుకొచ్చారు. వాళ్ళెవరు ఏమి జరుగుతుందో తెలియని వాళ్ళు కాదు. వాళ్ళెవరు ఏం జరుగుతుందో కళ్ళతో చూసేవాళ్ళు కాదు. వాళ్ళెవరు అక్కడ ఏం జరుగుతుందో అందులో పాలు పంచుకునేవాళ్ళు. సహోదరి సహోదరులు, మనము ఎవరం? మన కల్వరి పరిచర్య గురించి తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. మన కల్వరి పరిచర్యలో ఏం జరుగుతుందో కళ్ళతో చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మన కల్వరి పరిచర్యలో ఏం జరుగుతుందో ఆ జరిగే కార్యాల్లో పాలు పంచుకునేవాళ్ళు బహు కొద్ది మంది. వారే ఈరోజు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు. కప్పులు కొట్టుకోరా అంటే మీకోసం మీరు కొట్టుకోరా? మనం ఎవరమయ్యా అంటే చూసేవాళ్ళం కాదు. మనం ఎవరమయ్యా అంటే ఏమీ ఎరగని వాళ్ళం కాదు. మనం ఎవరమయ్యా అంటే దేవుడు చేస్తున్న అద్భుతమైన కార్యాల్లో పాలు పంచుకోవడానికి దేవుని చేత ఏర్పరచబడిన జనాంగం. నేను అనుకుంటున్నాను ఈ భారతదేశంలో చాలా మందిరాలు కట్టబడినవి, కానీ ఈ విధంగా వేల సంఖ్యలో ప్రజలు సమకూడి ప్రార్థనలు చేస్తూ, విజ్ఞాపనలు చేస్తూ, ప్రతి దినము కూడుకొని ఇలా ప్రార్థన చేసిన సంఘటనలు బహుశా ఎక్కడ ఎప్పుడు ఉండి ఉండవేమో. ఒకవేళ అలా ప్రార్థన చేసినప్పుడు ఇద్దరు లేక 10 మంది లేక 30 మంది 20 మంది అలా ఉండి కూడుకొని ఉంటారేమో. కానీ ఈ రీతిగా ఇన్ని వేల మంది కూడుకోవడం, ప్రతిదినం కూడుకోవడం, కూడుకొని ప్రార్థన చేయడం, ప్రార్థన ద్వారా దేవుని యొక్క మహా చిత్తాన్ని తన మందిరం పట్ల జరిగించాలి అని చెప్పి వేడుకోవడం, బహుశా మన దేశంలో ఇదే మొట్టమొదటి సారేమో. అటువంటి గొప్ప కార్యంలో అటువంటి దివ్యమైన పనిలో దేవుడు ఎందుకో మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. దేవుడు ఎందుకో మీకు ఈ గొప్ప అవకాశాన్ని, కృపను అనుగ్రహించాడు. నిజముగా మనము ధన్యులము, ధన్యులము. ఆ రోజు నెహెమియా ఎప్పుడైతే పనికి పూనుకున్నాడో ప్రజలు సిద్ధపడిపోయారు.
తీర్మానం తీసుకోవడమే కాదు, తీసుకున్న తీర్మానానికి వారు కట్టుబడి ఉన్నారు. కలిసి కట్టుగా ముందుకొచ్చి నిర్మాణ పనులు ప్రారంభించారు. అదే 3వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. మరొకసారి మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుదాం. 3వ అధ్యాయం. ప్రధాన యాజకుడైన ఎలియాషీబును అతని సహోదరులైన యాజకులు లేచి గొర్రెల గుమ్మమును కట్టి ప్రతిష్ఠించి తలుపులు నిలిపిరి. హమేయా గోపురం వరకును హనన్యలు గోపురం వరకును ప్రాకారమును కట్టి ప్రతిష్ఠించితిరి. మంచి మాట. మొట్టమొదటిగా వారు నిర్మించింది ఏమిటో తెలుసా? గుమ్మము నిర్మించారు. గొర్రెల ద్వారము, గొర్రెల గుమ్మము. పోయిన వారం నేను మీతో మాట్లాడుతూ ఈ విషయం చెప్పాను. ఏమని? ఎవరైనా గృహాన్ని నిర్మిస్తే మొట్టమొదటిగా వారు నిలబెట్టేది ఏమిటి? గుమ్మమే, ద్వారమే. వాళ్ళు కూడా అదే చేశారు. మొట్టమొదటిగా వారు చేసింది ఏమిటంటే గొర్రెల ద్వారము గొర్రెల ద్వారమును నిలబెట్టారు. మనం కూడా గృహాన్ని నిర్మించుకున్నప్పుడు ద్వారాన్ని నిలబెడతాం. ప్రభు అయిన యేసుక్రీస్తు ఓ చక్కని మాట అన్నాడు. ఏమని తెలుసా? నేనే గొర్రెలు వెళ్ళే ద్వారాన్ని అన్నాడు. అనగా ఆ రోజు వాళ్ళు చేసింది ఏమిటయ్యా అంటే గొర్రెల ద్వారాన్ని నిలబెట్టారు. వారికి తెలియకుండానే ఒక అద్భుతమైన సత్యాన్ని వాళ్ళు వారి జీవితంలో చేస్తున్నారు. అదేమిటయ్యా అంటే గొర్రెలకు ద్వారమైన ప్రభు అయిన యేసుక్రీస్తును మొట్టమొదటిగా వారు నిలబెట్టారు. ఏ వ్యక్తి అయితే, ఏ కుటుంబం అయితే ప్రభు అయిన యేసుక్రీస్తుకు మొదటి స్థానాన్ని ఇస్తుందో, ఆయననే మొదటి కలిగి ఆయనతోనే పనిని ప్రారంభిస్తాడో ఆ వ్యక్తి వర్ధిల్లుతాడు, ఆ కుటుంబం వర్ధిల్లుతుంది. మొదటిగా వాళ్ళు నిలబెట్టింది గొర్రెల ద్వారము. ఎందుకు గొర్రెల ద్వారం అనే పేరు వచ్చిందంటే ఆ గొర్రెల ద్వారము గుండానే లోపల బలి ఇవ్వడానికి గొర్రెలను తీసుకుని వెళ్ళేవాళ్ళు. పాపిష్టి మనుషులు చేసిన పాపిష్టి క్రియలకు ప్రాయశ్చిత్తంగా ఆ రోజుల్లో గొర్రెలను బలి ఇవ్వడం మనకు తెలిసిందే. పాపిష్టి మనిషి చేసిన పాపం వల్ల నశించిపోకుండా ఉండాలంటే గొర్రె పిల్ల రక్తము ఆ రోజుల్లో చిందించేవాళ్ళు. ఆ విధంగా ఆ గొర్రెల ద్వారం గుండా గొర్రెలను తీసుకువెళ్ళి లోపల పాప పరిహారార్థ బలిగా ఆ గొర్రెలను బలి ఇచ్చేవాళ్ళు. ఆ గొర్రెల ద్వారం దేనికి సూచన? త్యాగానికి సూచన. దేనికి సూచన? బలి యాగానికి సూచన. తత్ఫలితంగా మనిషి పొందుకునే ప్రతిఫలం ఏమిటి? సమాధానం, దేవునితో సమాధానము. దేవుడితో పోగొట్టుకున్న సత్సంబంధము ఆ జరిగిన త్యాగం ద్వారా ఏం కాబడుతుంది? తిరిగి నిర్మించబడుతుంది. అద్భుతం. గొర్రెల ద్వారాన్ని మొట్టమొదటిగా నిలబెట్టిన వాళ్ళు ఎవరట? ప్రధాన యాజకుడైన ఎలియాషీబును అతని సహోదరులైన యాజకును లేచి గొర్రెల గుమ్మమును కట్టి ప్రతిష్ఠించితిరి. గొర్రెల ద్వారాన్ని నిలబెట్టడం ద్వారా వారు ఏం సూచిస్తున్నారు? ఈ గొర్రెల ద్వారం నుండి గొర్రెలు లోపలకు వెళ్తాయి, బలియాగంగా అవి మారతాయి. వాటి యొక్క యాగము ద్వారా, వాటి యొక్క సమర్పణ ద్వారా మనిషికి దేవునికి మధ్య పోగొట్టుకున్న సహవాసము తిరిగి నిర్మించబడుతుంది. ఎలియాషీబు అనే మాటకు అర్థము దేవుడే తిరిగి నిర్మిస్తాడు. గాడ్ రెస్టోర్స్. దేవుడే తిరిగి నిర్మిస్తాడు. ఎలియాషీబు అనగా దేవుడు తిరిగి నిర్మిస్తాడు. పాపిష్టి మనిషికి దేవునికి మధ్య పోయిన ఆ సత్సంబంధము, పోయిన సహవాసము ఎవరు తిరిగి నిర్మించారు? దేవుడే తిరిగి నిర్మించాడు. ఎలా తిరిగి నిర్మించాడు? తన ప్రియ కుమారుడు యేసుక్రీస్తును లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లవలే ఈ లోకానికి పంపించడం ద్వారా మనిషి దేవునికి దూరమైపోయినప్పుడు, మనిషి దేవునికి శత్రువు అయిపోయినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తును గొర్రె పిల్లవలే బలియాగమునకు అప్పగించి మనం పోగొట్టుకున్న సత్సంబంధాన్ని తిరిగి నిర్మించుకునే కృప దేవుడు అనుగ్రహించాడు. అదే విషయము రోమీయులు రాసిన పత్రిక. జాగ్రత్తగా మనం చదువుదాం. రోమీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయము. రోమీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము. కాబట్టి 9వ వచనము. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా
ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఎలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క త్యాగము ద్వారా, బలియాగము ద్వారా మనం దేవునితో సమాధానపరచబడ్డాం. పాడైపోయిన, పోగొట్టుకున్న సహవాసము, సమాధానము తిరిగి నిర్మించబడింది. ఎలియాషీబు అనగా దేవుడే తిరిగి నిర్మిస్తాడు. మొట్టమొదటిగా వాళ్ళు చేసిన పని ఏమిటట? గొర్రెల ద్వారాన్ని నిలబెట్టారు. ప్రభు అయిన యేసుక్రీస్తు గొర్రెల ద్వారానికి సూచన. ఎవరు నిలబెట్టారు అంటే ఎలియాషీబు. అనగా అర్థం ఏమిటంటే దేవుడే తిరిగి నిర్మిస్తాడు. ఎస్, దేవుడే తిరిగి నిర్మించే ప్రయత్నం చేస్తున్నాడు. యెరూషలేము ప్రాకారములు కూలిపోయినాయి. ఎవరు వాటిని తిరిగి నిర్మించడానికి తీర్మానం తీసుకున్నారు? ఎవరు దాన్ని మొదటిగా అపేక్షించారు? దేవుడే. తన ప్రజలు నిందలో ఉన్నారని, శ్రమలో ఉన్నారని, అలాగే ఉండిపోవడం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి నెహెమ్యాను పురికొల్పాడు, నెహెమ్యాను బలపరిచాడు, నెహెమ్యాను పంపించాడు. నెహెమ్యాను అక్కడ పంపించడం మాత్రమే కాకుండా ప్రజల్లో ఉత్తేజాన్ని, ఉజ్జీవాన్ని పురికొల్పాడు. తిరిగి నిర్మించే పనిని దేవుడే తన ప్రజల ద్వారా చేస్తున్నాడు. సహోదరి, సహోదరుడ, మన జీవితంలో ఏదైనా కోల్పోయినట్లయితే, ఏదైనా కూలిపోయినట్లయితే ఆ కూలిపోయిన దానిని తిరిగి నిర్మించాలని దేవుడు ఆశిస్తున్నాడు, ఆకాంక్షిస్తున్నాడు. అది ఏదైతే నువ్వు కోల్పోయావో, ఏ విషయంలో అయితే నువ్వు కూలిపోయావో ప్రభువును అడిగినట్లయితే ఆయనే తిరిగి నిర్మిస్తాడు. ఆయన నీ జీవితంలో తిరిగి నిర్మించడం ద్వారా శ్రమ నుండి, నింద నుండి ఆయన నిన్ను, నన్ను, మనలను విడిపించుటకు ఆయన చాలినవాడు. మొదటిగా గొర్రెల ద్వారమును నిర్మించిన వారు ఎవరట? ఎలియాషీబు అని బైబుల్ సెలవిస్తుంది. మరి ఆ తర్వాత ఎవరు ఏం చేశారో కూడా బైబుల్లో ఉంది. అది కూడా నేను మీతో పంచుకున్నాను. గొర్రెల గుమ్మమును కట్టి ప్రతిష్ఠించి తలుపులు నిలిపిరి. హమ్మేయ గోపురం వరకును, హనన్యేలు గోపురం వరకును ప్రాకారమును కట్టి ప్రతిష్ఠించిరి. హమ్మేయ అనే పేరుకు అనే పేరుకు అర్థము 100 అని అర్థము. దాని గురించి నేను మీతో మాట్లాడుతూ బైబిల్లో 100 అనేది మనకు సహజంగా కనిపించేది ఎక్కడ? 100 గొర్రెలు అనే విషయం మనం చూస్తాం. 100 గొర్రెలలో 100 గొర్రెలలో ఒక గొర్రె తప్పిపోయినప్పుడు ఆ గొర్రెలు కాపురు ఏం చేశాడు? 99 గొర్రెలను అక్కడ విడిచిపెట్టి తప్పిపోయిన ఆ ఒక్క గొర్రె కొరకు పరుగులు తీశాడు, ప్రాకులాడాడు. ప్రియ సహోదరి, సహోదరా, గొర్రెల ద్వారము ఏం తెలియజేస్తుంది? నశించిపోయిన మనిషిని రక్షణలోనికి నడిపించేటటువంటి సూచనలను చూపిస్తూ, రెండవదిగా మనం చూస్తుంది ఏమిటి? హమేయ అనే పేరుకి అర్థం ఏమిటి? 100 అనే దానికి మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఏం చూస్తున్నాం మనం? గొర్రెలు. ఆ గొర్రెల్లో ఒకటి తప్పిపోయినప్పుడు కాపురు ఏం చేశాడు? దాని కొరకు పరుగులు తీశాడు. మరలా ఇక్కడ మనం కనిపిస్తుంది ఏమిటయా అంటే ప్రభు అయిన యేసుక్రీస్తే. ఎందుకని? నశించిపోయిన దానిని వెదకి రక్షించటానికి ఆయన పరలోకం నుంచి ఈ భూమి మీదకి వచ్చిన మంచి కాపరి, ప్రధాన కాపరి, గొప్ప కాపరి, మంచి కాపరి తన గొర్రెల కొరకు ఏం చేశాడట? ప్రాణము పెడతాడు అని బైబిల్ సెలవిస్తుంది. హమేయ అనే పేరుకు అర్థము 100. ఒకవేళ ఈ రాత్రి ఈ మాటలు వింటున్న సహోదరి, సహోదరుడా, నీ జీవితంలో తప్పిపోయిన గొర్రెబేల ఉన్నావేమో. 99 మందిలో కాకుండా ఒంటరి అయిపోయి, పాపిష్టి క్రియల్లో చిక్కుకొని పోయి, బందీ అయిపోయి నువ్వు జీవిస్తున్నట్లయితే నిన్ను రక్షించాలని, నిన్ను కాపాడాలని, నిన్ను తన వాణిగా, తన దానిగా చేసుకొని నీకంటూ నిత్య జీవాన్ని ప్రసాదించి నిన్ను పరలోకంలో నిత్యము చూసుకోవాలని ప్రభు అయిన యేసుక్రీస్తు ఆకాంక్షిస్తూ ఆశిస్తూ ఉండగా, ఒకవేళ నువ్వు ఏ పాపంలోనైనా, ఏ నీచమైన కార్యంలోనైనా చిక్కుకొని బందీ అయిపోయి దేవునికి దూరం అయిపోయినట్లయితే ఈరోజు ప్రభు నీ వైపే చూస్తున్నాడు, నిన్ను రక్షించాలని ఆశిస్తూ ఉన్నాడు. గొప్ప సువార్త ఈ పేరులో మనం చూస్తున్నాం. 3వ పేరు ఏమిటో చూద్దాం రండి. హమేయ గోపురం వరకును, హనన్యేలు గోపురం వరకును. హనన్యేలు అనే పేరుకు అర్థం ఏమిటట? కృపనొందిన. ఎస్, కృపనొందిన, కృప పొందిన వ్యక్తి. హనన్యేలు అనగా కృప పొందిన. ఎస్, ఒక వ్యక్తి కృప పొందినప్పుడే ఆ వ్యక్తి రక్షించబడతాడు. కృప లేకుండా మనం రక్షించబడడం సాధ్యము కానీ కాదు. ఈరోజు మనం అందరం కూడా ఇన్ని వేల మందిలో, ఇన్ని లక్షల మందిలో, ఇన్ని కోట్ల మందిలో ఎందుకో దేవుడు తన మందిర నిర్మాణం కొరకు ప్రార్థనలు చేయడానికి కొన్ని వేల మందిని ఏర్పరచుకున్నాడు. అలా ఏర్పరచుకున్న వారిలో నువ్వు ఉండడము అది కేవలము దేవుని యొక్క మహా కృప. అంతేగాని మన ఆధిక్యత కానీ, మనకున్న గొప్పతనం కానీ కాదు. ఇదే విషయం ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం.
ఈరోజు మనం ఏమై ఉన్నామో అది కేవలము కృపను బట్టే అయ్యున్నాము అని బైబుల్ స్పష్టంగా సూటిగా తెలియచేస్తుంది. యేసుక్రీస్తు యొక్క బలియాగము ద్వారా నశించిపోతున్న మనల్ని రక్షించటానికి ఆయన చేసిన త్యాగమే మనల్ని ఈరోజు తన బిడ్డలుగా చేసుకుంది. అదే కృప. ఎఫెసీయుల రాసిన పత్రిక 2:8 ఇక్కడ ఏం చూస్తున్నాం, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు. మనం రక్షించబడ్డామంటే అది కేవలము కృపను బట్టే తప్ప మనం చేసిన నీతి కార్యాలను బట్టి కానీ కాదు. బెస్ట్ ఎగ్జాంపుల్, యేసుక్రీస్తుతో పాటు ఇద్దరు దొంగలు సిలువ మీద వేలాడుతున్నారు. ఒకడు అంటున్నాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు. మరొకడు అంటున్నాడు, యేసో ఇది మాకు తగును గాని నీలో ఏ పాపము లేదయ్యా, మేము దుర్మార్గులము దుష్టులము, మాకు ఈ శిక్ష తగినదే ఒప్పుకుంటున్నాడు చెప్పుకుంటున్నాడు. నేను ఈరోజు ఉన్న స్థితి, నేను చేసిన పాపిష్టి పనుల వల్ల ఇది నాకు దాపరించింది. ఈరోజు సిలువ మీద నేను వేలాడుతున్నానంటే నేను చేసిన నీచమైన కార్యాలను బట్టి, దుర్మార్గపు పనులను బట్టి ఈ శిక్ష, ఈ స్థితి నాకు రావాల్సిందే. కానీ ఏ పాపము చేయని నీకెందుకయ్యా ఇంత కష్టం, ఏ నేరము చేయని నీకెందుకయ్యా ఈ సిలువ భారం అని చెప్పి యేసును చూస్తున్నప్పుడు, యేసు ముఖములోనికి చూస్తున్నప్పుడు ఆ దొంగకు అర్థమైంది, ఈయన సామాన్యుడు కానే కాదు. సాక్షాత్తు అలాంటి పాపిష్టి మనుషులను రక్షించటానికి ఈ లోకానికి వచ్చిన దైవ కుమారుడు. కాబట్టి అంటున్నాడు, ఇతడు దేవుని కుమారుడు కాబట్టి ఏమంటున్నాడు, యేసో నీ రాజ్యముతో వచ్చినప్పుడు, అనగా నీది ఈ భూరాజ్యం కాదు, నీది పరలోక రాజ్యము, నీకంటూ ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యం నుంచి ఏదో ఒక రోజు నువ్వు వస్తావు, నిన్ను నమ్ముకున్న వారిని తిరిగి తీసుకెళ్ళి నీ రాజ్యంలో నిత్యము నివసింపచేస్తావు. యేసో నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటావా. ఎంత మంచి మాట అండి. పాపిష్టి క్రియలు చేశాడు, నీచమైన కార్యాలు చేశాడు. అప్పటి వరకు ఆయన అతడు చేయని నీచమైన కార్యం అంటూ ఏమీ లేదు. వాస్తవంగా తాను చేసిన క్రియలను బట్టి ఏం చేయబడాలి, నరకానికి పోవాలి. ఇప్పుడు అటువంటి వ్యక్తి యేసుక్రీస్తును చూసి అంటున్నాడు, నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటావా అని అన్నప్పుడు యేసు అతను చూసి వెంటనే ఏమన్నాడు తెలుసా, ఏమన్నాడు, నేడు నాతో పాటు నువ్వు పరదేశిలో ఉంటావు. ధర్మశాస్త్రం ఏం చేస్తుంది, చేసిన పాపిష్టి ధర్మశాస్త్రం ఏం చేస్తుంది, పాపిష్టి మనిషి చేసిన పాపిష్టి క్రియలను బట్టి చెప్పండి ఏం చేస్తుందో, శిక్ష విధిస్తుంది. కానీ అలా శిక్షించబడవలసిన వ్యక్తికి దేవుని కృపతోడైతే, లేక కృప అనుగ్రహించబడితే, ఆ వ్యక్తి ఆ కృప ద్వారా ధర్మశాస్త్రం విధించిన శిక్ష నుంచి విడిపించబడతాడు. కృప ఆ వ్యక్తిని రక్షించుకొని పరలోకానికి తీసుకుని వెళ్ళిపోతుంది. ఈరోజు మనం అందరం కూడా నశించిపోవలసిన వారము, ఈరోజు మనం అందరం కూడా నరకపాత్రులుగా జీవించవలసిన వారము. కానీ ఎలా రక్షించబడ్డాం, ఎలా నీతిమంతులుగా తీర్చబడ్డాం, మనలో నీతుందా, మనలో ఎదురుతున్నదా, దేవుణ్ణి మన నీతి ద్వారా సంతోష పెట్టగలమా. బైబిల్ సెలవిస్తుంది, మనిషి యొక్క నీతి దేవుని దృష్టిలో మురికి గుడ్డ వంటిది. ఆయనను మన నీతితో ఎప్పుడూ కూడా సంతోషపరచలేము. కారణం ఏమిటంటే ఆయన నీతి మనిషికి మానవ జాతికి అందని మహా గొప్ప నీతి. ఏ మనిషి కూడా తన పరిశుద్ధతను బట్టి దేవుణ్ణి సంతోషపరచటము సాధ్యము కాదు. నాలో ఏ తప్పు లేదు, నేను చాలా మంచివాణ్ణి, నేను చాలా మంచిదాన్ని, నేను మహాపరిశుద్ధుణ్ణి, మహాపరిశుద్ధురాల్ని అని ఎవరైనా అనుకుంటున్నట్లయితే బహుశా వారికి నీతి అంటే ఏమిటో తెలియదు. మనలో ఏ నీతి లేకపోయినా ప్రభు యొక్క కృప వల్ల మనం రక్షించబడ్డామని చెప్పి ఎఫెసీయులో స్పష్టంగా మనం చూస్తున్నాం. అంతేకాదు, ఆ తర్వాత ఇంకొక మాట కూడా ఉంది, అదేంటి చదువుతాను చూడండి, 13వ వచనము, అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఇందాక మనం చదివింది ఏమిటి, మునుపు మనం శత్రువుమై ఉండగా తన ప్రియ కుమారుడు యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా సమాధాన పరచబడ్డాం. ఇక్కడేమంటున్నాడు, మనం మునుపు దూరస్తులుగా ఉన్నప్పుడు ప్రభు యేసుక్రీస్తు యొక్క కృప ద్వారా సమీపస్తులుగా మార్చబడ్డాం. కృప మనలను ఏ దేనికైతే యోగ్యత మనకు లేదో దానికి యోగ్యులుగా చేసేది కృప, దేనికైతే మనం అర్హులం కాదో దానిని మనకు అనుగ్రహించేది కృప. ప్రభువుతో జీవించడానికైనా, పరలోకంలో కనిపించడానికైనా, కనీసం ఒక్క నిమిషము పరలోకంలోకి వెళ్ళి చూసి రావడానికైనా అర్హత లేని మనకు యుగ యుగములో పరలోకంలో జీవించే భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించాడు. కారణము నీ నీతిని బట్టి, నా నీతిని బట్టి కానీ కాదు, కేవలము దేవుని యొక్క కృపను బట్టి ఈ అద్భుతమైన అవకాశం మనకు ఇవ్వబడింది. అదే కృప
మరొక వచనంలో మనం స్పష్టంగా చూస్తాం. ఎక్కడ చూస్తామో చూద్దాం రండి. దేవుని యొక్క కృప ఎంత గొప్పదో మరొక వచనంలో మనం చూస్తున్నాం. మూడవ అధ్యాయము అననీయులు అనగా కృప పొందిన రెండవ వచనము అతనిని ఆనుకొని యెరికో పట్టణపు వారు కట్టిరి. కృప ఎంత స్పష్టంగా మనం చూస్తున్నాం. అతనిని ఆనుకొని ఎవరు కట్టారట యెరూషలేము ప్రాకారాన్ని? జాగ్రత్తగా చెప్తారా నాకు, ఎవరండి? యెరికో పట్టణస్థులు కట్టిరి. మీకు ఒక విషయం తెలుసా, అసలు యెరికో పట్టణస్థులు వారి పట్టణాన్ని కట్టడానికి కూడా అర్హులు కాదు. యెరికో పట్టణము శపితమైన పట్టణము, యెరికో పట్టణము కాల్చివేయబడిన పట్టణము, యెరికో పట్టణస్థులు శాపగ్రస్తులు. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయంలో ఈ విధంగా చూస్తాం. లెట్ అస్ గో టు జాషువ. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము బహుశా 26వ వచనం అనుకుంటున్నాను. ఎస్, 26వ వచనము. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 26వ వచనము. ఆ కాలమున యెహోషువ జనుల చేత శపథము చేయించి వారికి ఇలాగ ఆజ్ఞాపించను, ఎవడు యెరికో పట్టణము కట్టించపూనుకొనునో, ఎవడు యెరికో పట్టణమును కట్టించపూనుకొనునో, వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడగును. వాడు దాని పునాది వేయగా వాని జ్యేష్ఠ కుమారుడు చచ్చును, దాని తలుపులను నిలువ నెత్తగా వాని కనిష్ట కుమారుడు చస్తాడు. వింటున్నారా, యెహోషువ అంటున్నాడు యెరికో పట్టణము శపితమైనది. యెరికో పట్టణము శపితమైనది అంటే అర్థం ఏంటండి? యెరికో పట్టణస్థులు శపితమైన వారు, శపితమైన ప్రజలు, శపితమైన పట్టణము, ఈ రెండింటి గురించి బైబిల్లో ఏముంది? ఎవడైనా సరే యెరికో పట్టణాన్ని కట్టే ప్రయత్నం చేస్తే వాని మొదటి కుమారుడు చస్తాడు, తలుపు తీస్తే చివరి కుమారుడు చస్తాడు. ఇది శాపము. ఎందుకని? యెరికో పట్టణము యెహోవా దృష్టిలో శపితమైంది. మీకు తెలుసా, ఆహాబు సమయంలో, ఆహాబు కాలంలో ఒకడు ట్రై చేశాడు యెరికో పట్టణాన్ని కట్టాలని ట్రై చేశాడు. ఆ విషయం కూడా బైబిల్లో ఉంది. మొదటి రాజులు 16వ అధ్యాయము. ఎందుకు ఈ విషయాలు మీతో పంచుకుంటున్నానంటే, ఈ యెరికో పట్టణస్థులు శపితమైన వాళ్ళు. శపితమైన వాళ్ళు వచ్చి యెహోవా ఇష్టపడిన పట్టణాన్ని కట్టడం ఏమిటండి? చూద్దాం రండి. 16:34, అతని దినములలో బేతీలుడైన హీయేలు యెరికో పట్టణమును కట్టించెను, అతడు దాని పునాది వేయగా అభిరాము అను అతని జ్యేష్ఠపుత్రుడు చచ్చిపోయెను, దాని గౌనులు నెత్తగా సెగూబు అను అతని కనిష్ట పుత్రుడు చనిపోయెను. ఇది నూను కుమారుడైన యెహోషువ ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున సంభవించెను. యెరికో పట్టణాన్ని ముట్టుకుంటేనే శాపం. యెరికో పట్టణాన్ని కట్టే ప్రయత్నం చేసేవాడు రాయి వేస్తే చస్తాడు, అని కుమారుడు చనిపోతాడు. అంత శపితమైన పట్టణము, అటువంటి శపితమైన ప్రజలు వచ్చాట, యెరికో పట్టణస్థులు వచ్చాట, యెహోవా బహుగా ప్రేమించిన యెరూషలేము ప్రాకారములు కట్టే వారిలో చేరారట. దీన్నే ఏమంటారో తెలుసా, దేవుని యొక్క మహా కృప. ధర్మశాస్త్రము స్పష్టంగా సెలవిచ్చింది, ఇలా చేస్తే తప్పు, ఆ తప్పు చేస్తే శిక్ష తప్పదు. కానీ కృప అడ్డుగా వచ్చి ఏమంటుందంటే, తప్పు చేసిన వాడు శిక్షించబడాల్సిందే, కానీ నా కృప అలా శిక్షించబడేవాడు తన తప్పును ఒప్పుకుంటే ఆ కృప అతన్ని శిక్షించబడకుండా కాపాడుతుంది. యెరికో పట్టణస్థులు వచ్చి యెహోవా ఇష్టపడిన, యెహోవా కోరుకున్న యెరూషలేము యొక్క ప్రాకారములు నిర్మించారట. విచిత్రమేంటో తెలుసా, శపితమైన ప్రజలు వచ్చి ఎవరికి ఆనుకొని కట్టారో తెలుసా అండి? ప్రధాన యాజకునికి ఆనుకొని కట్టారటండి. ప్రధాన యాజకుని పక్కన గోడ కట్టారటండి. శపితమైన వాళ్ళు వచ్చి ప్రధాన యాజకుని పక్కన చేరారటండి. ఎంత అద్భుతమైన సత్యం అండి. ఈరోజు నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, నీవు నేను శపితమైన వారము. నీవు నేను దేవుని దృష్టిలో నీచమైన కార్యాలు చేసి శత్రువులుగా ఉండవలసిన వారము. అటువంటి మనము, యెరికో పట్టణస్థులమైన మనము ఎవరి పక్కకు చేరామో తెలుసా? ప్రధాన యాజకుని పక్కనకు చేరాం. ఎవరు ఈ ప్రధాన యాజకుడు? ఇంకెవరండి? ప్రభువైన
యేసుక్రీస్తే. ప్రభు అయిన యేసుక్రీస్తు అనే ప్రధాన యాజకుని పక్కకు చేరేటటువంటి మహా కృప దేవుడు మనకి ఇవ్వలేదా? హెబ్రీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఈ మాట స్పష్టంగా మనం చూస్తాం. ఎవరు ఆయన? హెబ్రీయుల రాసిన పత్రిక 4:14, ఆకాశమండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను ఒక గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు, గనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహా అనుభవం లేనివాడు కాడు గాని, సమస్త విషయములలో మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను. ఎవరు ఈ ప్రధాన యాజకుడు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎవరు ఈ ఎరుకో పట్నస్థులు? శపితమైన, శాపగ్రస్తమైన, దూరస్థులైన, శత్రువులైన పాపిష్టి మనుషులే కదా. ఎవరు ఆ పాపిష్టి మనుషులు? ఎఫెసి పత్రికలో మనం చూశాం, ఇంకెవరు? మనమే. ఎవరు ఆ దూరస్థులు? ఎవరు ఆ శత్రువులు? రోమీయులు రాసిన పత్రికలో చూశాం, ఇంకెవరు? మనమే. దేవుని దృష్టిలో నీచమైన కార్యాలు చేసి శపించబడిన శపితమైన జీవితాలు జీవిస్తున్న మనము ప్రధాన యాజకుని పక్కకు చేరటము, ఇది దేవుని యొక్క మహా కృప కాక ఇంకేమిటండి? బైబిల్లో మనం చూస్తున్నాం, ఏమిటది? అనన్యేలు అనే మాటకు లేక పేరుకు అర్థము దేవుని కృప పొందినవాడు. దేవుని కృప పొందిన, దేవుని కృప పొందుట లేక దేవుని కృప నొందిన అని అర్థం. ఆ దేవుని కృప పొందిన వారే ఈ యెరికో పట్టణస్థులు, కనుక వారు ప్రధాన యాజకుని పక్కకు చేరారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నువ్వు ఎంతగా పాడైపోయినా, ఎంతగా దేవునికి దూరమైపోయినా, నిన్ను నన్ను ప్రేమించుటకు, నిన్ను నన్ను అంగీకరించుటకు, నిన్ను నన్ను క్షమించుటకు మనము ఈరోజు ఏ దేవుని సన్నిధికైతే చేరామో ఆ దేవుడు చాలినవాడు. ఆయన ప్రధాన యాజకుడు. నువ్వు ఏ బలహీనత గుండా వెళ్తున్నావో అది ప్రభువుకు తెలుసు. ఏ శోధన గుండా వెళ్తున్నావో అది ప్రభువుకు తెలుసు. ఏ శరీర తొందర గుండా వెళ్తున్నావో అది ప్రభువుకు తెలుసు. ఈ భూమి మీద నువ్వు ఎన్ని విధాలుగా శోధించబడుతున్నావో అది ప్రభువుకు తెలుసు. ఎందుకని? బైబిల్ సెలవిస్తుంది. ఏమిటది? ఆయన మనం కలిగి ఉన్న శోధనలో సహా అనుభవం లేనివాడు కాడు, కానీ మనం ఎన్ని రీతులుగా శోధించబడుతున్నామో అన్ని రీతులుగా ప్రభువైన యేసుక్రీస్తు శోధించబడ్డాడు. కనుక శోధించబడినను పాపం మాత్రం చేయని వాడు. కనుక శోధించబడుతున్న నీకున్న కష్టం ఏమిటో, శోధించబడుతున్న మనకున్న పరిస్థితి ఏమిటో ఆయన అర్థము చేసుకునే వాడు. కనుక నిన్ను క్షమించటానికి, నిన్ను కనికరించటానికి, నిన్ను అంగీకరించటానికి, నిన్ను తన పక్కన ఉంచుకోవడానికి, తనతో ఉండడానికి ఆయన ఈరోజు ఇష్టపడుతున్నాడు. మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నా యేసుక్రీస్తుతో పాటు వేలాడిన దొంగ ఒకప్పుడు ఏం చేశాడు? నిత్యమైన కార్యాలు చేశాడు, దుర్మార్గమైన పనులు చేశాడు, దుష్టత్వంతో నిండిపోయి ఆ శిక్షను ఏరి కోరి తెచ్చుకున్నాడు. మనుషులే అతను చూసి దుష్టుడు అని చెప్పి భయంకరమైన శిక్షను అతని మీద వేస్తే, మరి నీతిమంతుడైన పరిశుద్ధుడైన దేవుడు మరి ఆ దొంగకు ఇంకెంత కఠినమైన శిక్ష వేయాలి? అటువంటి కఠినమైన శిక్షకు పాత్రుడైన ఆ దొంగ అక్కడ వేలాడుతూ యేసును చూసి అన్నాడు, నీ రాజ్యము వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటావా అని. అంటే ఈ ప్రధాన యాజకుడు ఎవరైనా, ఆ రోజు శిలువ మీద వేలాడుతున్న ఆ ప్రధాన యాజకుడు, శాపగ్రస్తుడైన దొంగను చూసి ఏమన్నాడు తెలుసా? నీవు నాతో కూడా పరదేశిలో ఉంటావు. ప్రధాన యాజకుడైన ఎల్యాషీబు నిర్మించిన ఆ గోడ పక్కనే యెరికో పట్నస్థులు చేరారండి. యెరికో పట్నస్థులు వచ్చి కట్టారండి. ప్రధాన యాజకుని పక్కన యెరికో పట్నస్థులు చేరడము, ప్రధాన యాజకుడైన ప్రభువైన యేసుక్రీస్తు పక్కన పాపిష్టి మనుషులమైన మనము చేరటమే కదా. ఇలా చేరడానికి ఉన్న హక్కు, ఇలా చేరడానికి ఉన్న ఆస్కారము ఈ లోకంలో ఏదైనా ఉందయా అంటే అది కేవలము, ఇందా చదవని చూసారా, ఏమిటి? అనన్యేలు అనగా కృప. ప్రధాన యాజకునికి యెరికో పట్నస్థులకు మధ్య ఏమొచ్చిందండి? కృప. ఆ కృప ఏం చేసింది? ప్రధాన యాజకుణ్ణి అలాగే యెరికో పట్నస్థుల్ని సమాధానపరిచింది. ఆహా, దేవుని కృప ఎంత గొప్పదండి. పాపిష్టి మనుషులమైన మనలను
ప్రధాన యాజకుడైన ఆయనను సమాధానపరిచింది దేవుని కృప. ఈరోజు నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఆ దేవుని కృపను నువ్వు రుచి చూస్తున్నావా? ఆ దేవుని కృపను పొందుకొని ఆ కృపలో బలవంతుడు అవుతున్నావా? అందుకే భక్తుడైన పౌలు అంటాడు, ఎవరితో? తిమోతితో. తిమోతి, దేవుని యొక్క కృపలో బలవంతుడివి కావాలి. నువ్వు ఏ కృపనైతే పొందుకున్నావో ఆ కృపను వ్యర్థం చేసుకోవద్దు. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, దేవుడిని కృపనిచ్చాడు నిన్ను క్షమించటానికి, నిన్ను అంగీకరించటానికి, తన కుమారునిగా తన కుమార్తెగా చేసుకోవడానికి, నిత్యము తనతో ఉండే భాగ్యాన్ని పొందుకోవడానికి ఆయన్ని కృపను చూపిస్తున్నాడు. ఆ కృపను నువ్వు తేలిగ్గా చేసుకుని, ఆ కృపను నువ్వు తక్కువ చేసి, ఆ కృపను నువ్వు లోకువు కట్టినట్లయితే, ఆ కృపను నీవు వ్యర్థపరుచుకున్నట్లయితే, ఆ కృపను నీవు ఒకవేళ నువ్వు పాడు చేసుకున్నట్లయితే అందుకు మూల్యము చెల్లించక తప్పదు. దేవుడు తన కృపను చూపుతూ ఉండగా ఎరుకో పట్టణస్థుడైన నీవు, శపితమైన జీవితం జీవిస్తున్న నీవు, దేవుడు చూపిస్తున్న కృపను అంగీకరించి ఆయనతో పాటు పనిచేయడానికి, ఆయనతో పాటు జీవించడానికి, ఆయన ప్రక్కనే ఉండడానికి ఎందుకు ఈరోజు నీ జీవితాన్ని ప్రభువుకి అంకితం చేయకూడదు? ఒకవేళ దేవుడు నీతో మాట్లాడుతున్నట్లయితే, నిజమే ప్రభువా, నేను 99 గొర్రెల్లో ఉండేవాడిని ఒకప్పుడు, కానీ ఇప్పుడు తప్పిపోయిన గొర్రెగా నేను దూరం అయిపోయాను, కానీ యెహోవాయే ఏం చేస్తాడట? తిరిగి నిర్మిస్తాడు. నీ దగ్గర నుంచి నేను దూరం అయిపోయి సమాధానం పాడు చేసుకొనగా, శత్రుత్వాన్ని పెంచుకొనగా, పెరిగిపోయిన శత్రుత్వాన్ని తొలగించడానికి, పాడైపోయిన సత్సంబంధాన్ని తిరిగి నిర్మించడానికి నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించావు. ఆయనను పంపించడం ద్వారా కృప ఏమిటో మాకు కనపరిచావు. ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు అలాగే పాపిష్టి మనుషులు ఒకవేళ కలిసి ఉండాలంటే మధ్యలో ఏముండాలి? అనన్యేలు, అనగా కృప ఉండాలి. ప్రభువా, ఇంత గొప్ప కృప నువ్వు నాకు చూపిస్తూ ఉండగా నేను ఏ రీతిగా నీకు దూరంగా జీవించి శపితమైన జీవితాన్ని కంటిన్యూ చేయగలను? నన్ను ఈ రాత్రి అంగీకరించి కృపకు పాత్రునిగా ఎంచి నీతో పాటు నిత్యము జీవించే భాగ్యాన్ని ఇవ్వు ప్రభువా అని ఎందుకు ఈ రాత్రి ప్రార్థన చేయకూడదు? దేవుడు నీతో సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నట్లయితే నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తావా? ఆ ప్రభు అయిన యేసుక్రీస్తును కృపను అంగీకరిస్తావా? లెట్ అస్ ప్రే. ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఎన్ని అద్భుతమైన సత్యాలు నెహెమియా గ్రంథంలో దాగి ఉన్నాయి! ఎన్ని ఆశ్చర్యకరమైన విషయాలు దేవుడు నెహెమియా గ్రంథంలో దాచిపెట్టాడు! నువ్వు నేను ఈ దివ్యమైన గ్రంథాన్ని చదివినట్లయితే, అర్థం చేసుకునే ప్రయత్నం చేసినట్లయితే మన హృదయాలు పులకరించిపోతాయి. మన హృదయము బహు సంతోషంతో, ఆనందంతో నిండిపోతుంది. ఈరోజు మనలో ఎవరైనా కృపను పొందుకున్నారా? ఒకప్పుడు ఎరుకో పట్టణస్థుడిగా, ఒకప్పుడు శపితమైన వ్యక్తిగా, ఒకప్పుడు శత్రువుగా, ఒకప్పుడు దూరస్థుడిగా ఉన్న నీవు ఆ దేవుని కృపను బట్టి నిత్యము యేసుతో జీవించే భాగ్యాన్ని నువ్వు పొందుకున్నావా? ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప భాగ్యత దేవుడికి ఇచ్చాడు నా ప్రియ సహోదరి, సహోదరుడా. ప్రధాన యాజకునితో పాటు పనిచేసే భాగ్యము ఎరుకో పట్టణస్థులు పొందుకున్నారు. ప్రధాన యాజకుడితో పక్కనే ఉండి పనిచేసే భాగ్యాన్ని ఎరుకో పట్టణస్థులు పొందుకున్నారు. కారణము కృప. ఈ ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు కలిసి పనిచేసే కృప దేవుడు మనకిచ్చాడు. ఎంత ధన్యులం మనం! ఈ ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు కలిసి నివసించే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎంత గొప్ప ధన్యులమో! అట్టి ధన్యత కలిగిన నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఎందుకని నువ్వు దరిద్రుడిగా భావిస్తావు? ఎందుకని నేను దరిద్రురాలని అని చెప్పి అంటావు? ఎందుకని నేను దరిద్రుడిని అని చెప్పి అంటావు? ఎందుకని నాకేమీ లేదు అని చెప్పి అంటావు? ఇంతకన్నా నీకేం కావాలి? ప్రధాన యాజకుడితో కలిసి నివసించే జీవితం, ప్రధాన యాజకుడితో కలిసి నడిచే భాగ్యం, ప్రధాన యాజకుడితో కలిసి పనిచేసే జీవితం, ప్రధాన యాజకుడితో నిత్యము యుగ యుగములో పరలోకంలో సంచరించే జీవితం దేవుడు నీకు ఉచితంగా ఇవ్వగా అంతకంటే నీకేం కావాలి? గ్రహించావా కృపలో ఉన్న మాధుర్యం ఏమిటో? గుర్తించావా కృపలో దాగి ఉన్న అద్భుత కార్యం ఏమిటో? ఆ కృపను నువ్వు రుచి చూసినట్లయితే నిన్ను నీవు నిందించుకోవద్దు. ఆ కృపను నీవు రుచి చూసినట్లయితే నిన్ను నీవు దరిద్రునిగా, దరిద్రురాలుగా భావించవద్దు. ప్రభువు నాకు తోడుగా ఉండడానికి, ప్రభువు ప్రక్కనే నేను ఉండడానికి ఆయన కృప ద్వారా నేను చేసిన పాపములను క్షమించాడు. ఆయన కృప ద్వారా నాకు రావాల్సిన శిక్షను కొట్టివేశాడు. ఈరోజు నేను రక్షించబడ్డా.
ఈరోజు నేను క్షమించబడ్డా, ఈరోజు నేను దేవుని కుమార్తెగా కుమారుడుగా అంగీకరించబడ్డా. దానికి కారణము నా నీతి కాదు, దానికి కారణము నా మంచితనము కాదు, దానికి కారణము ఆయన కృపే. ఆయన కృపే నన్ను కుమారునిగా చేసింది, ఆయన కృపయే నన్ను కుమార్తెగా అంగీకరించింది. అలా కాని పక్షంలో ఈ పాటికి ఎప్పుడో రాలిపోవలసిన వాణ్ణి, ఎప్పుడో కూలిపోవలసిన వాణ్ణి, ఎప్పుడో నరకంలో చేరిపోవలసిన వాణ్ణి, కానీ ఆయన కృపయే కదా నన్ను ఈరోజు సజీవం లెక్కలో ఉంచింది. ఆ కృపను రుచి చూసిన ప్రియ సహోదరి సహోదరా, సంతోషంగా జీవించు, ఆనందంగా జీవించు, దేవుని మహిమపరుస్తూ జీవించు, దేవుని సాక్షిగా జీవించు. అంతేగాని దిగులుతోనూ దుఃఖముతోనూ ఏడుపు ముఖంతోనూ ఎప్పుడు చూసినా ఉసూరుమంటూ కూర్చో మాకు. అన్నీ ఉండి కూడా ఏమీ లేనటువంటి దరిద్రతను మూటగట్టుకో మాకు. దేవుని కృపను కలిగిన నీవు ఆ కృపలో సంతోషించు, ఆ కృపలో ఆనందించు, ఆ కృపలో దేవుని మహిమపరచు. ఒకవేళ ఈ రాత్రి నా ప్రియ సహోదరు, నా ప్రియ సహోదరి, ఇంకా నీవు దేవునికి దూరంగా ఉన్నావేమో, తప్పిపోయిన గొర్రె వలె ఒంటరిగా ఉన్నావేమో, ఒకవేళ ఆ గొర్రెగా నువ్వు ఉన్నట్లయితే ఈరోజు యేసుక్రీస్తు నిన్ను చేర్చుకోవాలని, నిన్ను అంగీకరించాలని, నిన్ను విడిపించాలని దేవుడు కోరుతూ ఉండగా, ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, సహోదరుడా, సహోదరి, ఇంకా ఎంత ఎంతకాలం ఆ ముళ్ళ కుచ్చుల్లో, ఆ ముళ్ళ తుప్పల్లో, ఆ పాపిష్టి చిక్కుల్లో బందీగా ఎంతకాలం ఉంటావు? ఈరోజు ప్రభువు తన కృపను నీకు కూడా చూపించి నిన్ను విడిపించాలని ఆశపడుతున్నాడు. విడుదల కోరుకుంటావా? విముక్తిని కోరుకుంటావా? అలాగైతే ఈ రాత్రి మీరు ఎవరైనా మొట్టమొదటిసారిగా మీ జీవితంలో, నేను తప్పిపోయిన గొర్రెను కానీ గొర్రెల ద్వారా నేను నిలబెట్టాలని ఆశపడుతున్నా, ప్రభు యేసుక్రీస్తే కదా గొర్రెలకు ద్వారము, ఆయన్నే నా జీవితంలో మొట్టమొదటిగా కలిగి ఉండాలనుకుంటున్నా, ఆయన ఇచ్చే రక్షణ పాపక్షమాపణ పొందుకోవాలని ఆశపడుతున్నా, నా జీవితంలో నేను ఎప్పుడు రక్షించబడలా, నా జీవితంలో నేను ఎప్పుడు ఈ ప్రేమను రుచి చూడలా, ఈ కృపను నేను తెలుసుకోలేకపోయా, కానీ ఈరోజు దేవుడు నాతో సూటిగా స్పష్టంగా మాట్లాడాడు, ఆ కృప ద్వారా నేను రక్షించబడి ప్రభువైన యేసుక్రీస్తు బిడ్డగా జీవించాలి అని ఆశపడుతున్నా. ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా క్రీస్తును సొంత రక్షకునిగా నేను అంగీకరించాలా, ఈ రాత్రి అంగీకరిస్తున్నా. నా కోసం ప్రార్థన చేయనన్న వారు ఎవరైనా ఉన్నట్లయితే అటువంటి వారు మాత్రమే ఫస్ట్ టైం మీ జీవితంలో యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించేవాళ్ళు, ఫస్ట్ టైం యెరికో పట్టణస్థుణ్ణి నేను కానీ ప్రధాన యాచకుడితో కలిసి నివసించాలని ఆశపడుతున్నాను, దూరస్థుడిగా శాపగ్రస్తునిగా శత్రువుగా ఇప్పటి వరకు నేను జీవించా, కానీ ఈ రాత్రి ఆ జీవము కలిగిన దేవునికి కుమారుడిగా కుమార్తెగా మారాలని ఆశపడుతున్నా. ఇప్పటి వరకు ఎప్పుడు ఈ తీర్మానం తీసుకోలా, ఇదే నా మొట్టమొదటిసారి తీర్మానం తీసుకుంటున్నా, నా కోసం ప్రార్థన చేస్తారా అన్నవారు ఉన్నట్లయితే అట్టి వారు మాత్రమే మీ చేయి చూపించండి. గాడ్ బ్లెస్ యూ బ్రదర్స్, గాడ్ బ్లెస్ యూ సిస్టర్స్, గాడ్ బ్లెస్ యూ తల్లులో, గాడ్ బ్లెస్ యూ తండ్రుల్లో, మీరు ఉన్న చోటే లేచి నిలబడతారా, ఉన్న చోటే లేచి నిలబడతారా? అందరూ లేవద్దు, కేవలము ఎవరైతే నేను దేవునికి దూరం అయిపోయాను, ఒంటరి గొర్రె వలె నేను చిక్కుల్లో చిక్కుకొని పోయాను, కానీ రాత్రి దేవుడు నాతోనే మాట్లాడాడు, ఇలా ఎంతకాలం చిక్కుల్లో ఉంటావు, ఇలా ఎంతకాలం పాపిష్టి కుచ్చుల్లో ఉంటావు, ఇలా ఎంతకాలం నాకు దూరంగా ఉంటావు, ఇలా ఎంతకాలం శత్రువుగా ఉంటావు, ఇలా ఎంతకాలం నా కృపకు పాత్రుడివి కాక పాపానికి తావిస్తావు. ఈరోజు నాతో పాటు జీవించే భాగ్యాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నా. నీ జీవితాన్ని నాకు ఇస్తావా అని ప్రభు ఎవరితో మాట్లాడారు వారు మాత్రమే నిలబడండి. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, అద్భుతమైన పాఠాలు ప్రభువా మాకు నేర్పించినందుకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఎల్యాషీబు అనే పేరుకు అర్థము యెహోవాయే తిరిగి నిర్మిస్తాడు.
గొర్రెల ద్వారము త్యాగానికి బలియాగానికి సూచన. ఆ ద్వారము ద్వారా గొర్రెలను బలి ఇవ్వడం ద్వారా పాపిష్టి మనిషికి దేవునికి మధ్య పాడైపోయిన సత్సంబంధములు, పాడైపోయిన సత్సంబంధాన్ని నిర్మించటము ప్రభువా నువ్వు చేసే పనే కదా. ఆ పనిని ప్రభువా ఈ రాత్రి ఎంతోమంది జీవితంలో నువ్వు జరిగిస్తున్నావు. నీకు దూరం అయిపోయిన నీ బిడ్డలు పాపమునకు, లోకమునకు, నీచమైన కార్యములకు, సైతాని యొక్క చిక్కులకు చేరువైపోయిన నీ బిడ్డలు ప్రభు యేసుక్రీస్తు అనగా లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల యొక్క త్యాగము ద్వారా, బలియాగము ద్వారా నాయన సమాధానపరచబడి ఎందరైతే ఈరోజు నిన్ను ప్రభు దేవునిగా అంగీకరించి నీ కుమారుని రక్షకునిగా స్వీకరించి నీతి ద్వారా కాక కృప ద్వారా రక్షించబడి ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తుతో పాటు నిత్యము నివసించే, ఆయనతో పాటు నడిచే, ఆయనతో పాటు నిలిచే, ఆయనతో పాటు జీవించే మహాభాగ్యాన్ని ఎందరైతే ఈ రాత్రి ప్రభువా కోరుకుంటున్నారో, వేడుకుంటున్నారో అటు వారిని కనికరించాయా. శిలువలో వేలాడుతున్న దొంగ నిన్ను చూసి లేదా నీ కుమారుని చూసి, శిలువలో వేలాడుతున్న దొంగ నీ కుమారుని చూసి యేసు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవా. ప్రధాన యాజకుడు ఏమన్నాడు? నేడే నీవు నాతో ఉంటావు. ఎలియాషీబు ప్రధాన యాజకుడు తన ప్రక్కకే వచ్చి చేరారు. ఎరుకో పట్టణస్థులు ప్రభువా ఇది ఎంత గొప్ప ధన్యత, ఎరుకో పట్టణాన్ని నిర్మిస్తేనే శాపం, అటువంటి ప్రజలు వచ్చి నీవు ప్రేమించిన పట్టణాన్ని నిర్మించటము ఎంత గొప్ప కృప. పాపిష్టి మనుషులమైన మేము, చెడిపోయి పాడైపోయి నీకు దూరం అయిపోయిన మేము నాయన నీ యొక్క అద్భుతమైన మందిర నిర్మాణంలో పాలు పంచుకోవడం, ప్రార్థనలతో, విజ్ఞాపనలతో, కన్నీటి నాయన ప్రార్థనలతో పునాదులు వేయడం ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప కృప మీరు మాకు ఇచ్చారు నాయన. అందును బట్టి మీకు స్తోత్రాలు. నీ కృపను పొందుకున్న మేము ధన్యులము, బహుధన్యులము. కనుక నాయన మేము ఉసూరుమంటూ దిక్కుమాలిన వారిగా జీవించక, సైతాను సంబంధులుగా బ్రతక్క, అన్నీ ఉండి ఏమీ లేనట్టుగా అగౌరించక ప్రభువా నిన్ను కలిగి సంతోషంగా బ్రతికే భాగ్యాన్ని మాకివ్వండి. ఎందరైతే ఈరోజు నిలబడ్డారో వారు నిత్యము నీ ప్రక్కన నిలబడే భాగ్యం దయచేయమని, ఎందరైతే నీ కృపను పొందుకున్నారో వారు ఆ కృపలో దినదినము బలవంతులయ్యే భాగ్యము దయచేయమని. నాయనా ఇట్టి కృప మాకు నువ్వు మా మందిరమునకు అనుగ్రహించావు. ఆ కృపతోనే మేము చేయలేనటువంటి ఈ అసాధ్యమైన పనిని, మేము నిర్మించుకోలేనటువంటి ఈ అద్భుతమైన మందిరాన్ని నిర్మించే శక్తిని, ఈ స్థలమును మీరు మా కోసం సంపూర్ణంగా సిద్ధపరిచిన స్థలమంతటిని స్వాధీనపరచుకునే శక్తిని, కృపను, భాగ్యమును మాకు దయచేయమని. అదే సమయంలో నెహెమ్యాకు సన్బలటు, టోబియా ఎలా శత్రువులుగా ఉన్నారో నాయన నీ పనికి నీ పరిచర్యకు ఎప్పుడూ శత్రువులు ఉంటారు, కానీ వారు ఎప్పటికైనా ఓడిపోతారు, ఓటమి పాలు అవుతారు. అటు నమ్మకము, అటు నిరీక్షణ మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. మా పక్షంలో నీవు ఉన్నావు, మాకు విరోధి ఎవరు? నాయన నీకే మా జీవితాలను, నీకే మా పనులను, నీకే మా సమస్తాన్ని అర్పిస్తున్నాం, అప్పగిస్తున్నాం. మీ చిత్తమే మాలో జరిగించండి. మా బయట శత్రువులు ఉన్నా, మా లోపల ఉప్పెన ఉన్నా, మీ యొక్క పని ఆగిపోవడానికి మాత్రం వీలు లేనే వీలు లేదు. అట్టి కృప మాకు అనుగ్రహించి ప్రియులు తిరిగి వెళ్తుండగా సమస్త జ్ఞానమునకు మించిన సమాధానంతో ప్రతి ఒక్కరిని పంపించండి. అయా మా జీవితంలో గొప్ప ఉజ్జీవాన్ని ప్రసాదించండి. ఇన్ని రాత్రులు, ఇన్ని రోజులు ప్రభువా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్న మేము ధన్యులము. ఆ ధన్యత మా హృదయాల్లో, మా జీవితాల్లో ఉప్పొంగులాగున సహాయం చేయమని నాయనా. సమాధానంతోనూ, సంతోషంతోనూ, ఆనందంతోనూ, ఆర్భాటంతోనూ ప్రభు మిమ్మల్ని సేవించుటకు కృపను, శక్తినివ్వమని. ఎందరైతే నిలబడ్డారో జీవించినంత కాలం ప్రభు వారు నీకు సాక్షులుగా నిలబడే భాగ్యం ఇవ్వమని. ఈ రాత్రే వారి పేర్లు ప్రభు జీవగ్రంథంలో లిఖింపచేసి ప్రధాన యాజకుడు అయిన నీతోనే నిత్యము నివసించే భాగ్యాన్ని ఇవ్వమని యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుని దీవెన సదాకాలం మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్.